మొగలులను ఎదిరించి పోరాడి విజయం సాధించి హిందూ సామ్రాట్గా పట్టాభిషేకం చేసుకున్న ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో స్థానిక శాస్త్రీనగర్ హనుమాన్ టెంపుల్ నుండి పూసాల చౌరస్తా వరకు భారీ శోభాయాత్ర జరిగింది. అనంతరం పూసాల చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మేస అర్జున్రావు మాట్లాడుతూ భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు, మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపజేసిన వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. స్వరాజ్య కాంక్షను రాగిలించి చరిత్రపుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడు శివాజీ పేరు వింటే హిందూ మతం పొలకించిపోతుందన్నారు. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుందని కొనియాడారు. అనంతరం కడారి అశోక్రావు మాట్లాడుతూ ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారని, అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారన్నారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించడాన్ని హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదన్నారు. అందుకే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించారన్నారు. ఈ కార్యక్రమంలో సౌదరి మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతి యాదవ్, నాగుల మల్యాల తిరుపతి, లంకశంకర్, కామని రాజేంద్ర ప్రసాద్, చెట్టవేణి సదయ్య, శైలేందర్, సంతోష్ కుమార్, సతీష్ కుమార్, శ్యామ్, శంకరయ్య, ఎల్లంకి రాజు, పల్లె తిరుపతి యాదవ్, నూనె మహేష్ పటేల్, పారుపల్లి సంజయ్, తుమ్మ రాజు కుమార్, సెట్టి శ్రీనివాస్ అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు.